ఈరోజు మీరందరూ ఉన్నారు మీకు ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది 100 రూపాయలు అదనపు భారం మీ మీద 4 నుంచి 5 లక్షల కోట్లు ఆయన ఏదో బటన్ నొక్కతాను అంటున్నాడు మీకు బటన్ నొక్కుతున్నాడు గాని బటన్ బొక్కుతున్నాడు 2 లక్షల కోట్లు మీకు ఇస్తే 2 లక్షల కోట్ల రూపాయలు అవిని చేసిన మహా గణుడు ఎవరమ్మా ఎవరు నేను అడుగుతున్నా ఇక్కడే మీ జిల్లాలో ఇసుక దండ ఎంత తెలుసా మీకు ఎంత 20 కోట్ల రూపాయలు నెలకు ఎవరికి పోతుంది ఎవరికి పోతావండి ఇక్కడ ఇక్కడ రోడ్ల మీద చూస్తే కృష్ణా నదిలో ఏం తమ్ముళ్ళు మీకు ఎవరికి కోపం రాదు చూస్తే రోడ్ చేసిన గరుడు ఈ శంకర్రావు ఈ శంకర్రావు శంకర్రావు కాకుండా వంకర్రావు అని పెడితే బాగుంటుంది అడిగేవాడు లేడని ఈ పోలీసులు కూడా లాలివ్ చెప్పడి కృష్ణమ్మ సాక్షిగా కృష్ణా నదిలో రోడ్ వేశారా లేదా వేశారా లేదా లారీలు రావడానికి పోవడానికి వేశారంటే చేలుపై కత్తండి కృష్ణాలో ఉండి ఇసుక మీకు వస్తా ఉందా వస్తా ఉందా ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు నాకు ఒక పిటిషన్ ఇచ్చారు సార్ మాకందరికీ ఉపాధి పోయింది పనులు లేవు భవన నిర్మాణ కార్మికులు దివాలా తీశాం కడాన ఇద్దరు పొట్టలు పెంచుకుంటున్నారు మీ దగ్గర నుండి వంకర శంకర్రావు ఇంకో పక్కన సైకో ఎప్పుడు పగులుతుందో వీడ పొట్ట నాకైతే తెలియదు ఇది అన్యాయం అవునా కాదా ఎక్కడికి పోతున్నాం మనం అవినీతి కూడా అంతుంటుంది ఒక పక్క అవసరం ఒక పక్క చూస్తే డబ్బుల్ని ఇంకొక పక్క వ్యసనం ఈ సైకోకు డబ్బులంటే ఒక వ్యసనం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఈ కుండె వాళ్ళందరినీ ఏం తమ్ముళ్ళు మీరందరూ కూడా మద్య షాపులకు వెళ్తున్నారా లేదా కొంతమంది అయినా వెళుతున్నారా లేదా ఏం తమ్ముళ్ళు పేటీఎం పనిచేస్తా ఉందా పనిచేస్తా ఉందని అడుగుతున్నా గూగుల్ పే పనిచేస్తా ఉందని అడుగుతున్నా ఎక్కడన్నా చిన్న షాపు పోతే గూగుల్ పే పనిచేస్తుందా లేదా కడాన పుష్ కార్ట్లుంటే అక్కడికి పోయినా గూగుల్ పే చూపిస్తే ఆటోమేటిక్ గా మీకు ఏం కావాలని ఇస్తారు అవునా కాదా బ్రాండ్ షాపుల్లో ఇస్తున్నారా రహస్యమేంటి రహస్యమేంటి ఇందులో వచ్చిన డబ్బుల్లో వాట తాడేపల్లి ప్యాలెస్ పోతుంది కడాన మీ రక్తాన్ని తాగే జలగా ఈ సైకో నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఏమమ్మా మీ తాళి బొట్టులు కూడా తెంచేసే రకం ఈ జగన్ వేల కోట్లు దోచుకున్నాడు భూముల మీద దోస్తున్నాడు ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం ఇది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి సంపద సృష్టించడం లేదు ఆదాయం రావడం లేదు అప్పులు మాత్రం తెచ్చాడు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక్కొక్క వ్యక్తి పైన 2 లక్షల అప్పు